యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. నిజానికి నేను రీసెంట్గా ఒక మన ఒమేగా హాస్పిటల్స్ డాక్టర్ వంశీ గారు మాట్లాడిన వీడియో అనుకోకుండా చూడడం జరిగింది. దానిలో ఆయన ఒకటి మెయిన్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ప్లాస్టిక్ యూస్ చేయటం అని చెప్పేసి వారు తెలియచేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మొత్తంగా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా మొత్తం మార్చాలన్న ఉద్దేశంతో అన్ని ఇతర సామాన్లన్నీ నాకు ఇంట్లోనే ఉన్నా కూడా అటుకుని పెట్టి కొంచెం కొంచెం అమ్మవారి ప్రసాదాల వరకు ఇప్పటి వరకు వాడుకునేదాన్ని. కానీ ఆయన వీడియో చూసిన తర్వాత నాన్ స్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగటం ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు తెలియచేయటం వల్ల ఆ డాక్టర్ గారు అంటే నాకు చాలా నమ్మకం అండి. అందుకని నాకు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది, మనకి తెలిసి తెలిసి జబ్బులు పారిన పడడం అంత కరెక్ట్ కాదు కాబట్టి పెద్దవాళ్ళు కానీ అలాంటి ఎక్స్పర్ట్స్ కానీ చెప్పిన మాటలు మనం వింటల్లో తప్పలేదు కాబట్టి మొత్తం నాన్ స్టిక్ అన్నీ పైకి వెళ్ళిపోయినాయి. వీలైతే అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మీ పైన ఉన్న స్టీల్వి అన్నీ కూడా పెద్ద పెద్ద డబ్బాలన్నీ అసలు సంవత్సరానికి సరిపడే పప్పులు ఉప్పులన్నీ కలిపి కొన్నట్టు కొనేసి పెట్టేదాన్ని ఇప్పుడు అన్నీ మానేసి ఏ మంత్ దామంతే ప్రొవిజన్స్ తెప్పించుకుంటున్నాను. ఎన్ని రోజులు మా కిచెన్ అండి పని వాళ్ళ చేతుల్లో వంట వాళ్ళ చేతుల్లో ఉంది, నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. జస్ట్ నేను ప్రసాదాల వరకు చేసి వెళ్ళిపోయేదాన్ని కాస్త ఇప్పుడు కొంచెం వంటలు కూడా నేనే చేసి పెట్టాలన్న ఉద్దేశంతో మెయిన్ యూట్యూబ్లో నాకు వచ్చిన వంటలన్నీ మీకు నేర్పించేద్దామన్న ఉద్దేశంతో కూడా నేను వంటల్లోకి దిగడం జరిగింది. ఈ సందర్భంగా నేను వాడుతున్న గిన్నెలు మీకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో వాటి యూసెస్ చెప్పాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి. ఇది నేను మొదలుపెట్టిన తర్వాత అప్పుడే ఒక 1 వీక్ నుంచి నెమ్మదిగా ఒకటి ఒకటి దించి వాడలేని వాడిని కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర, అవన్నీ మొదలుపెట్టాను. ఇత్తడి చాలా బెటర్ అని చెప్పేసి వారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. నాన్ స్టిక్ మొత్తం మానేద్దామండి, స్నానం చేసే బకెట్ ప్లాస్టిక్ మగ్గు కూడా కరెక్ట్ కాదని అన్నారు. సో అవి కూడా అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఇత్తడి కానీ ప్రిఫర్ చేద్దాం, వాటికి మారిపోదాం అని చెప్పేసి నేనైతే ఆల్రెడీ ఒకటి ఒకటి మార్చుకుంటూ వెళ్తున్నాను. 4 ఫ్లోర్లో ఒక్కొక్క బాత్రూంలో మారుస్తున్నాను. తీసి వెళ్ళటానికి బద్దకం అన్నీ మన షెల్ఫ్లో ఉన్నాయి. ఇంకా దురదృష్టం అండి, ఇంటికి మనం సరిగా పట్టించుకోకపోతే వస్తువులు పోతాయని నాకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్. నేను ఈ పెళ్ళైన దగ్గర నుంచి కొన్ని సామాన్లతో ఒక షాప్ పెట్టేచ్చు, అన్ని సామాన్లు ఉంటాయి అని ఎక్స్పెక్టేషన్, తీరా చూసి నిన్న ఒకటి ఒకటి తీద్దామంటే మూతలు ఉంటే గిన్నెలు, గిన్నెలు ఉంటే మూతలు లేవు, పట్టుకెళ్ళిపోయారు. అమ్మ దగ్గర సొమ్ము కూడా పట్టుకెళ్ళిపోతున్నారంటే జనం ఎలా ఉన్నారో మనం ఎలా కబుర్ల కష్టాలు అనిపించింది. కబుర్లు ఎక్కువ చెప్పేస్తుంది కదా రాదమ్మ. ఇవండి ముఖ్యంగా ఇటువంటివి బాగా ఉపయోగపడుతున్నాయండి ఫ్రైస్ చేసుకోవడానికి. ఇవి 1, 3, 4 ఉన్నాయి నా దగ్గర. ఇది ఒకటి. ఇదైతే ఇప్పటి వరకు వాడలేదు. కడాయిస్ కొనుక్కుంటారు మార్చుకుంటారు అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్తున్నా. ఇవి 4-3 పెట్టుకుంటే 2-3 కూరలు వండుకుంటాం, ఫ్రై చేసుకుంటాం, కర్రీస్ అయినా సరే గారెలు కనుక్కుంటూ. నేను ఇంకొక వీడి రెండు నిన్న మొన్న కూడా ఒక్కొక్క వీడియో కింద చేశాను వంటలు కూడాని, అవి ఇందులో యాడ్ చేపిచ్చేస్తాను. ఎందుకంటే ఇతర సామాన్ల గురించి ఎక్కువ చెప్పడం అంత మీకు బోర్ కొడుతుంది కదా, 2 వంటలు కూడా నేర్పించేస్తాను నాకు వచ్చినవి ట్రై చేద్దరు. కానీ గిన్నెలు ఇవి పాలు గిన్నెల కింద పనికొస్తాయండి. ప్రసాదాలకి కింద కొంచెం చేసినప్పుడు ఇవి ఉపయోగపడుతున్నాయి, పెరుగు పాలు పెట్టుకోవడానికి ఇవి, కూరగాయలు కోసినప్పుడు అవి ఉపయోగపడతాయని చెప్పేసి ఇది మన ఇంట్లో తొందరగా పాడు చేసేస్తారు కదా అందుకని. మూతలు మాత్రం అండి యాక్చువల్గా అన్నింటికి నేను ఇటువంటి కొన్నాను, ఇవి 4-3 మిగిలినవి నేను ప్రతి గిన్నెకే కొన్నాను ఇప్పుడు. అందుకని దేవుడికి సంబంధించిన ప్లెయిన్ ఓంకారాలు ఉన్నవి కాకుండా ఇలా ప్లెయిన్ ఉన్నవి కూడా మనం వీటికి మూతల కింద వాడేసుకోవచ్చు. ఈ గిన్నెలు బాగా ఉపయోగపడతాయి మనం పరిమాణం చేసుకోవడానికి, పాలకి మరిగించుకోవడానికి, కూరలు కూడా వండేసుకోవచ్చు. కానీ కూరల వరకు అండి నేను ఇంకా చూపిస్తాను. ఇటువంటి మోడల్ కంటే అండి ఇవైతేనే చాలా ఈజీగా వాడడం అవుతుంది కాబట్టి మూతలు ఇవి కొంచెం ప్రిఫర్ చేయకండి, కొంచెం ఇలా ప్లెయిన్కి వెళ్ళిపోయినా పర్వాలేదు. అంటే ఇవి గమ్ముని తెగే ఛాన్సెస్ ఉన్నాయి, చేతులు షార్ప్గా అడ్జస్ట్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక చిన్న సజెషన్, కొంచెం బరువు అయినా పర్వాలేదు ఇలా వీటికి వెళ్తే ఈ అడ్జస్ట్ ఉంటాయి కాబట్టి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇవి అన్నం కూడా కుక్కర్లో వండని వల్ల అయితే ఈ అన్నం కూడా ఇందులో వండుకోవచ్చు అండి. ఇక ఎక్కువ మంది వచ్చినప్పుడు కర్రీస్ చేసుకోవడానికి బాగుంటాయని ఇవి కొన్నాను కానీ ఇవి అయితే వాడలేదు, జస్ట్ నేను పైనుంచి దింపించేసి పెట్టుకున్నాను.
ఈ గరిటలన్నీ కొంచెం బరువుగా ఉంటాయి, ఇవన్నీ బరువుగా ఉంటాయి, వాడడం కష్టము. పర్వాలేదు, స్టీల్ అయినా వాడేసుకోవచ్చు, కానీ నేను ప్రసాదాల వరకు ఇవి వాడదాంలే అన్నట్టు తీసానండి. ఇవి చెక్క ఉన్న వాటికంటే ఇలా ప్లెయినే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చెక్కకి బరువు ఎక్కువ వచ్చేస్తుంది. ప్లస్ నాకు డౌట్ ఏంటంటే నాకు ఇవి ఊడిపోతాయి కొన్ని రోజులకి. ఇవి సెపరేట్ అయితే మళ్ళీ వెళ్ళి మార్చుకోవడం వాటికంటే ఇది చాలా బెటర్. ఈ కొంచెం చూసుకుని ఇందులో ఇత్తడిలో కొంచెం మనకి వెరైటీస్ తక్కువ, సో ఈ కొంచెం చూసుకుని కొనుక్కోండి. రాగి కూడా చాలా మంచిది, ఇత్తడి కంటే మంచిది. కాదంటే ఈ టైంలో నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నానండి, కొంచెం కాస్ట్ రాగికి ఇత్తడి కంటే ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ కర్రీ వండేసుకోవచ్చు అండి. నేను ఇలాంటి ఇత్తడి గిన్నెలో వండుతున్నాను, అవి తోమడానికి వెళ్ళినాయి అందుకని. నేను చేసిన వంటల్లో అవి ఏమన్నా తగిలితే మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ టైంలో. ఇవి కూడా బాగుంటున్నాయండి. నెక్స్ట్ వీటికి అన్ని మూతలు వచ్చేస్తాయి. ఇంకొకటి గ్లాసులు వస్తున్నాయి కదా, ఇవి గ్లాసెస్ జగ్స్ అవి వస్తున్నాయి రాగివి. అవేంటంటే లోపల గ్లాసులు ఎప్పుడు కూడా లోపల స్టీల్ ఉన్నవే తీసుకోండి, స్టైలిష్గా ఉంటున్నాయి. తప్పితే మనం గ్లాసులో ఏమి ఎక్కువసేపు ఉంచుకుని, రెండు గ్లాసులు చూపిస్తాను నేను వేరియేషన్స్. మార్కెట్లో మనకి ఈ టూ వెరైటీస్ గ్లాసెస్ విత్ జగ్స్ 6 సెట్ కింద దొరుకుతున్నాయి, 6 గ్లాసెస్ విత్ జగ్స్. నేనైతే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అండి, ఇవి తీసుకోండి గ్లాసులు. లోపల ఇప్పుడు మనకి బయట రాగి ఉండి లోపల స్టీల్ వచ్చింది, వీటిలో లోపల రాగి ఉండి బయట స్టీల్ వచ్చింది. ఇవి మెయింటెనెన్స్ చాలా కష్టం అండి. గమ్ముని ఈ లోపల మనం జనరల్గా రాగి ఎందుకు వాడతామంటే ఇందులో ఉంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో ఇవి వాడతారు. ఈ ఇది లోపల వచ్చేసరికి మొత్తం అంతా రాగి. ఇది మనం ఎక్కువసేపు నైట్ ఉంచుకుని ఒకవేళ తల దగ్గర పెట్టుకుని గమ్మును లేచి తాగుతాము అని అనుకున్నప్పుడు ఇందులో ఎక్కువసేపు వాటర్ ఉంటుంది కాబట్టి రాగికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ మన బాడీకి అందుతాయి కాబట్టి ఇది ప్రిఫరబుల్. బట్ మనం గ్లాసుల్లో పోసుకుని తాగినప్పుడు అండి, ఇది లోపల నలుపు అయిపోయినప్పుడు కొంచెం మెయింటెనెన్స్ కష్టం. ఇవి రోజు తోముకోవడం, చింతపండు వేసుకుని మనుషులుండి తోము పెట్టినా కూడా కష్టమే అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకే నేను అంత పనిగట్టి తెలియచేస్తున్నాను. లోపల స్టీల్ ఉంటాయండి, మనం నీళ్ళు పోసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తే తాగగలుగుతాం, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చినా కూడా తాగగలుగుతారు. అది బయట పర్వాలేదు, కానీ మనం ఇలా ఉన్నప్పుడు రోజు తోమాల్సి వస్తుంది, నలుపు అయిపోతుంటే భయంకరంగా అయిపోతుంది. కాబట్టి సరదాగా ఈ సెట్లకి వెళ్ళినప్పుడు మాత్రం ఇవి నా చాయిస్ ప్రకారం ఇవి బెనిఫిట్స్ నాకు అనిపించినవి మీకు తెలియచేస్తున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నా మొత్తం కిచెన్ మొత్తం అంతా వీలైనంత వరకు, నాన్ స్టిక్ అయితే మొత్తం అన్ని పైకి వెళ్ళిపోయినాయండి, వీలైనంత వరకు నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేసేయాలనుకుంటున్నా. డాక్టర్ వంశీ గారి మాటలు పట్టుకుని నేను వాటర్ బాటిల్స్ కూడా మార్చేసాను, ప్లాస్టిక్ తీసేసాను, మొత్తంగా గాజు బాటిల్లోకి వచ్చేసాను. ఇంకా ఇవి రాగివి కూడా వస్తున్నాయి. కొంచెం ఎక్కువసేపు ఉండిపోయినప్పుడు కూడా కొంచెం వాటరు 2 డేస్ 3 డేస్ ఉండిపోయినప్పుడు మనం తాగడం కష్టమై ఇలా కూడా చేంజెస్ వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం చూసుకుని, గాజువి మంచివే కాబట్టి గాజువి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వాటర్ బాటిల్స్ లోపల తాగడం కూడా కష్టం కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు తెలియచేశాను. దాంతోపాటుగా మొత్తంగా మార్చేసి మొత్తం నాకు కిచెన్ అంతా కొంచెం పైన తీసి ఏమైనా చిన్న చిన్నవి కావాలంటే నాకు కొనుక్కోవాల్సిన అవసరం రాదండి. ఇంకా నేను వీడియోలు చేస్తూ వంటలు చేస్తూ నేను నాకు అనిపించినవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఇక్కడ నుంచి నేను అమ్మ గురించి చెప్పను చక్కగా వంటలు నేను చాలా బాగా చేస్తాను, రాదమ్మ వంటలను మార్చేద్దాం మన వ్లాగ్స్ కూడా. సో ఖచ్చితంగా హెల్త్కి కేర్ తీసుకోవాలి అందరూ అన్న విషయం గుర్తుంచుకుని, మనం అమ్మ కోసం బతకాలన్నా కూడా మన హెల్త్ బాగుండాలి కదా. హెల్త్ తేడాలు వచ్చినట్టే మనం ఇంకా లేవలేము పొద్దున్న. సో ఏ వచ్చినా కూడా భరించలేమండి, హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తాను కదా ఎంత కష్టపడతారో. సో మనం కావాలని ఏ జబ్బులు కొని తెచ్చుకోకూడదు అంటే మినిమం పెద్దలు చెప్పిన హెల్త్ కేర్ తీసుకుందామని చెప్పేసి మీకు తెలియచేస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. నా కిచెన్ మొత్తం మారిన తర్వాత ఇంకో వీడియో ద్వారా, ఇంకొక 2-3 వంటల ద్వారా, ఇప్పుడైతే నిన్న మొన్న తీసిన చిన్న చిన్న వంటలు ఉన్నాయి, 5 మినిట్స్ 5 మినిట్స్లో సరదాగా నేను చేసినవి తీసాను, అవన్నీ మీకు యాడ్ చేస్తానండి.
గోంగూర టమాటో కలిపి నేను వండే విధానం కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది ఎవరు చూపించి ఉండరు చాలా వరకు కొంతమందికి, ఎందుకంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చేసి నేర్చుకున్నవే కాబట్టి నేను ఒక్కొక్క వంట నేను చేసే విధానం కూడా మీకు చేయాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద ఎర్రగా వేయించేసుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇష్టం ఉంటే చిన్న అల్లం ముక్క వేసుకుంటే బాగానే ఉంటుంది, అది మన ఇష్టాన్ని బట్టి. కానీ నేనైతే చాలా అప్పుడప్పుడు వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఈ గోంగూర వరకు వచ్చేసరికండి ఇలాగా ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుంటే మనకి తొందరగా అయిపోతుందండి, మగ్గిపోతుంది. అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిపైన నేను టమాటాలు వేసేస్తాను ముందు, ఎందుకంటే గోంగూర తొందరగానే మగ్గిపోతుంది. రెండు ఆల్మోస్ట్ రెండు ఒకే టైం పడతాయి, ఏం అవసరం లేదు. జస్ట్ నేను చేసే పనులన్నీ చాలా సింపుల్గా మంచి టేస్టీగా, అంటే మా ఇంట్లో అందరికీ నచ్చుతాయి, టేస్టీగా గమ్మగా వండి పెడతా ఉంటాను నేను. ముందుగా టమాటో వేసుకోవడం వల్ల మన గోంగూర మగ్గే టైంకి టమాటో టైంకి కొంచెం తేడాలు ఉంటాయని చెప్పేసి కొంచెం మగ్గిన తర్వాత దానిపైన నేను గోంగూరని యాడ్ చేస్తానండి. ఈవేళ అమ్మవారికి నైవేద్యం గారెలు. ఇంకొకటి ఏంటి సందర్భంగా చెప్పాలనుకుంటున్నానండి, మనం అమ్మవారికి ఖచ్చితంగా డైలీ పప్పు పెట్టాలండి, అదొక ఇష్యూ. ఇంకొకటి మనం గారెలు కూడా పెట్టాలంటారు, గారెలు పప్పు ఏమీ పెట్టకపోయినా కనీసం పెసరపప్పు అన్నం పెట్టినా చాలు. కానీ ఎక్స్ట్రాగా చేసి ఓపిక ఉండి చేసే మనుషులు ఉంటే మాత్రం ఇవన్నీ మస్ట్. సందర్భంగా అండి గోంగూర గురించి కూడా నేను ఆకుకూరలు మనం వేసుకున్నప్పుడు ఒకేసారి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా, అప్పుడు పువ్వులు వచ్చేసే వరకు చూసినట్లయితే ముదిరిపోతాయి కాబట్టి ముందుగా కోసేసుకుని ఇలా బాగు చేసుకుని ఇట్లా కడిగిన తర్వాత న్యూస్ పేపర్ మీద ఆరబెట్టేసి ఇలా బాక్సుల్లో వేసేసుకున్నా కూడా మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. మీరు రోజు ప్రతిరోజు ఆకుకూర తింటే మంచిది కాబట్టి మనం వండుకునే పప్పులో ఒక గుప్పెడు తీసుకుని వేసేసుకుంటా ఉండొచ్చు. లేదంటే ఇవి స్పెషల్గా వట్టిగా ఆయిల్ పెట్టేసి ఫ్రై చేసేసుకుని ఒక స్పూన్ ఖచ్చితంగా ఒక ముద్ద ప్రతిరోజు ఉండేలా కూడా చూసుకోవచ్చు. చిన్న ప్యాన్ పెట్టుకుని దానిలో ఉప్పు కారం పసుపు అంతే, ఇంకో హడావుడి చేసుకోకర్లేదు. హెల్తీగా డైరెక్ట్గా ఫ్రై చేసేస్తే మనకి మంచి హెల్త్. సో నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటూ చేస్తున్న ఈ వీడియో ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుందని భావిస్తూనే చేస్తున్నానండి. ఇంకొకటి కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నానండి, ఇళ్ళను ఎప్పటి నుండో నేను మార్చాలనుకుంటూ నాన్ స్టిక్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేను చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మొత్తంగా ఆల్మోస్ట్ అన్నీ తీసేసానండి. ఇతర సామాన్లన్నీ తోమటం కష్టం మా వాళ్ళకి అని చెప్పే ఉద్దేశంతో నేను ఇతర సామాన్లు తక్కువ వాడేదాన్ని, కానీ ఓన్లీ ప్రసాదాలకు వాడేదాన్ని. ఇప్పుడు మాత్రం అన్నింటికి కూడా నేను పెట్టేసుకున్నానండి ఇతర సామాన్లు. నేను ఎలాగ అరేంజ్ చేసుకున్నానో కూడా చూపించేస్తాను. వంట చేస్తున్నాను కదా, ఇంకా పైనుంచి కూడా దింపించి పెట్టుకుందామని అనుకుంటున్నాను. చక్కగా ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇదైతే రొట్టె వేయటానికి, దీనిపైన ఇడ్లీ పిండి జస్ట్ మీరు వరి నూకతో కాదు ఇడ్లీ పిండితో ఇడ్లీ బదులు అప్పుడప్పుడు వేసి మూత పెట్టే సుడిపెట్టా బాగానే ఉంటాయి. ఈ గిన్నెలు మూతలు ఇవన్నీ పైనుంచి ఇంకొంచెం గిన్నెలు తీయించవచ్చు నేను. ఈ గరిటలన్నీ కూడా బాగానే ఉపయోగపడుతున్నాయి. నాన్ స్టిక్లో క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం వల్ల ఇంక నేను ఇది ప్రత్యేకంగా ఎక్కువ పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు అమ్మవారికి మనం హోమాలు చేసినప్పుడు నైవేద్యాలకి కాయలు అవి వేయాల్సి వస్తే ఉపయోగపడుతుందని ఇంత పెద్ద తీసుకున్నాను. స్పెషల్గా వీటికి సింగిల్ స్టాల్ కూడా తీసేసుకున్నానండి నేను. అట్లు దోశలు వేసేది కూడా చాలా బాగానే ఉపయోగపడుతుంది ఇత్తడిలో. ఇది కూడా ఇత్తడిది అండి. అటుకు మీద ఉండిపోయినాయి, అవసరమైన వరకే వాడుకుంటున్నాను, అవి సరదాగా చూపిస్తున్నాను. ఇత్తడిలోకి దిగిపోవడం జరిగిందండి. కొంచెం కష్టమైనా సరే ఎప్పటికప్పుడు మనం
ఒప్పుకుంది చేసి పెట్టే వాళ్ళు ఉంటే సరే, లేకపోతే మాత్రం మనం అప్పటికప్పుడు అన్ని సబీనా, జస్ట్ సబీనాతో చాలు తెల్లగా వచ్చేస్తున్నాయి, ఒక నిమ్మ చెక్క కానీ హడావిడి పెట్టేస్తున్నాయి, తెల్లగా వచ్చేయాలి మెరిసిపోవాలని చూసుకోకుండా క్లీన్గా నీట్గా అయినాయా లేదా అని చూసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. ఇంకొకటి ఎందుకైనా మంచిదని చెప్పేసి వండిన వెంటనే మాత్రం మనం బద్దకించి డిషెస్ మార్చకుండా మాత్రం ఉంచొద్దండి. ఎందుకంటే డిషెస్ అందులోనే ఉంచేస్తే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను చిన్నప్పుడు విన్నాను. కొంతమంది వరకు ఇలా కళాయి వేస్తారు, ఈ వెయ్యని వాటికి ప్రాబ్లము లేదంటే ఉంచేయచ్చు అంటారు. ఏదేమైనప్పటికీ కంచిలో అయితే అండి ఆ గిన్నెలు ఇత్తడి వాటిలోనే పట్టుకొచ్చి అమ్మవారికి చూపించడం తెలుసు నాకు, చూస్తూ ఉంటాను కళ్ళతో. సో ఏం పర్వాలేదు, ఇందులో గోంగూర తక్కువైంది కదా, పక్కనే ఉంటుంది కదా టమాటో ఎక్కువైపోయినా రెండింటి పులుపు కాంబినేషన్ తేడా ఏంటి పులుపు కదా అని అనుకుంటారేమో, కానీ ఈ రెండింటి పులుపు కలిపి మంచి వెరైటీ పులుపు టేస్ట్ వచ్చి పులుపు ఇష్టమైన వాళ్ళకి మాత్రం చాలా మంచి టేస్ట్, పులుపు ఇష్టం లేని వాళ్ళు కూడా తినచ్చండి. అంత ఖచ్చితంగా చెప్పేస్తున్నానంటే ఇది ఎంత బాగుంటుందో అర్థమవుతుందో అని అనుకుంటున్నాను. ట్రై చేయండి ఒకసారి, నచ్చితే మీరు కామెంట్స్ పెట్టండి. నేను మ్యాక్సిమం అండి నేను అన్నీ మీడియంలోనే చేస్తాను, నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను, అస్సలు హై పెట్టను. ఇంకా సిమ్ అయినా చేస్తాను కానీ హైలో మాత్రం చెయ్యను, అదొకటి మనకి చాలా ఇంపార్టెంట్. కొంచెం ఆకుకూర మగ్గిన తర్వాత అండి తెలిసిపోతుంది కదా మనకి. ఇందులో నీళ్ళు కూడా వేయక్కర్లేదు చూసారా, ఇంకా టమాటాలకి టైము, అందుకే నేను ముందు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాతనే గోంగూర వేస్తూ ఉంటాను. ఎప్పుడు ఆకు రెడీగా ఉంచుకుంటాను కాబట్టి నాకు కొంచెం అటు ఇటు అయినా ఎందుకు ఒక కట్టకి రెండు టమాటాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్ది వంటలు రెగ్యులర్గా బాగానే చేసే వాళ్ళకి ఇది కొంచెం ఈజీగానే ఉండొచ్చు, కానీ కొద్దిగా పసుపు వేస్తానండి, నేను కొంచెం పసుపు ఎక్కువే వాడతాను ఎందుకంటే యాంటీబయాటిక్ కదా, అందుకని పసుపు ఎక్కువే వాడతాను నేను. పసుపు వేసి కలిపిన తర్వాత ఒక నిమిషం గ్యాప్ తీసుకున్న తర్వాతనే నేను కారం వేస్తానండి. నేనే చేస్తూ తీస్తున్న వీడియో అందుకని కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నా. కాదమ్మ 10 మందికి కాదు 25 మందికైనా ఒకేసారి వంట పెట్టగలడు, చదువుకుంటేనే హాస్పిటల్ చూసుకుంటేనే అన్నీ చక్కబెట్టేసుకోగలడు, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇత్తడి సామాన్లో వండితే అండి తొందరగా మగ్గిపోతున్నాయి, కొంచెం ఎక్కువ అవుతుందేమో, పులుపు కదా అందువల్ల కొంచెం ఒక జనరల్గానే రెండింటి పులుపు వల్ల కొంచెం మీరు రెగ్యులర్గా వాడేదానికంటే కొంచెం ఎక్కువే వేసుకుంటే మరీ ఎక్కువ ఉప్పు పట్టేయకుండా ఉంటుంది. వండిన తర్వాత అండి ఒక 2-3 మినిట్స్ ఈ గిన్నెలోనే వదిలేస్తే అండి ఆ వేడికి కొద్ది కొద్దిగా మనకి పచ్చి పచ్చిగా ఉన్న ఈ టమాటాలు కానీ ఏమైనా మగ్గిపోతాయండి, ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఎక్కడ ఆఫ్ చేయాలంటే కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారా, గిన్నెలో ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇలాంటి టైంలో ఎక్కువ ఆయిల్స్ కూడా మంచిది కాదు, కాదంటే నాన్ స్టిక్లో వండే వాళ్ళకి తక్కువ ఆయిల్స్ అలవాటు ఉంటాయి కాబట్టి వీటిలో కొంచెం ఎక్కువే వేసుకోవాల్సి వస్తుందండి. నాకైతే ఈ కడాయి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎవరైనా ఇతర సామాన్లు కొనుక్కునే వాళ్ళకి మంచి ఆప్షన్ కింద నా సామాన్లన్నీ చూపిస్తాను, ఇప్పుడు సరదాగా చెప్తున్నాను. ఇదైతే చిన్నది గారెలు వేయటానికి, ఎప్పుడైనా సరే గిన్నెలు పెద్దవాళ్ళకి సీనియర్స్కి తెలిస్తే కానీ కొద్దిగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నా, ఇది కింద లోతు తక్కువ ఉండండి, గిన్నె ఎప్పుడైనా వెడల్పు ఉన్నట్లయితే ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ వచ్చి మనకి ఎక్కువ గారెలు వేయటానికి ఛాన్సెస్ వస్తాయి. పిండి వంటలు చేసుకునేటప్పుడు కానీ దేనికైనా ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో తీయటం కష్టమన్న విషయం అర్థమైంది, మెయిన్ మ్యాటర్ ఇంపార్టెంట్ కదా,
కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూసేయండి. ఇది ఈరోజు నేను మీకు చూపించిన గోంగూర టమాటో కర్రీ అనాలి, మీ ఇష్టం ఏదనుకున్నా పర్వాలేదు, కానీ ఇది ఒకసారి టేస్ట్ చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చూస్తారనే అనుకుంటున్నాను. కాదు అన్న వాళ్ళు కూడా నెగిటివ్ ఉంటే కూడా మీరు పెట్టినట్లయితే నేను ఇంకొంచెం జాగ్రత్తగా, నా టేస్ట్లే కాదు అందరికీ నచ్చకపోవచ్చు అని కూడా డిసైడ్ అయ్యి ప్రతీది ఆలోచించి చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరాదమ్మ బ్లాగ్స్.